నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి పూజా విధానం గురించి నేను మీతో షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ నిన్న వినాయక చవితి పూజా సామాగ్రి ఎలా అమర్చుకోవాలి ముందుగానే ఎలా సర్ది పెట్టుకోవాలి అనేది నేను వీడియో అనేది చేశాను ఎవరైనా చూడలేదు అనుకుంటే కనుక చూడండి అండ్ ఈ రోజు వీడియోలో పూజా విధానం గురించి మాట్లాడుకుందాము మనం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటామండి ఇలా పూజించినట్లయితే మనం తలపెట్టినటువంటి పనుల్లో విజయాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం ఈ యొక్క పూజలు మనం చేస్తూనే ఉంటాము ప్రతి నెల వచ్చే సంకష్టహార చతుర్థి రోజున ముడుపు కట్టి మనం పూజ అనేది చేసుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్లు నెరవేరుతాయండి అంతటి విశిష్టం ఉన్నటువంటి ఈ వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి వ్రతం వినాయక చవితి ఈ వినాయక చవితి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దాము వినాయక చవితి రోజున ప్రాతకాలమే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించాలి లేదంటే ఉతికిన వస్త్రాలు శుచిగా ఉన్నటువంటి వస్త్రాలను ధరించాలి అదేవిధంగా గడపకి పసుపు రాసి పెట్టుకొని రంగవల్లులు వేసి అలంకరించుకోవాలి అదేవిధంగా గుమ్మాలకు మామిడి తోరణాలు అమర్చుకోవాలి ఇలా అంతా కూడా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తరువాత వైపు లేదంటే ఉత్తర భాగం వైపు పీఠాన్ని ఉంచి పీఠానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రంగవల్లులతో అలంకరించుకున్న తరువాత ఆ పీఠం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని పరుచుకొని ఒక పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి ఈ పీఠం మీద తమలపాకుని ఉంచి పసుపుతో చేసినటువంటి గణపతిని ఆ తమలపాకు మీద పెట్టి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి తరువాత ఆ పీఠంపై ఆ బాలగణేషుని యొక్క విగ్రహాన్ని ఉంచి తరువాత పాలవల్లిని అమర్చుకోవాలి పాలవల్లికి చక్కగా పసుపు రాసుకొని నాలుగు వైపులా మొక్కజొన్న పొత్తులని కట్టి రకరకాల పళ్ళతో అలంకరించుకున్నటువంటి పాలవల్లిని వినాయకునికి తల మీద వచ్చేటట్లు అమర్చుకోవాలి తరువాత ఈ పాలవల్లి మీద రకరకాల పత్రుల్ని వేసి వేయాలండి ఇలా పత్రులతో ఆ వినాయకుడిని పూజించాలి ఆ తరువాత అగరబత్తీలు వెలిగించుకోవాలి తరువాత దీపారాధన చేసుకోవాలి ఏకహార్యతతో దీపారాధన చేసుకోవాలి తరువాత అక్షంతలు తీసుకొని ఆ దీపాలకి వేయాలి ఇలా వేసుకున్న తరువాత నైవేద్యంగా గారెలు ఉండ్రాళ్ళు కుడుములు బెల్లపు తాలికలు అదేవిధంగా పాయసం పులిహోర ఇలా మీ ఓపిక తగినట్లుగా ఈ ప్రసాదాలని చేసుకోవచ్చు కుడుములు మాత్రం ప్రధానంగా ప్రసాదంగా చేసుకోవాలి చాలామంది కలసం కూడా పెట్టుకుంటారండి ఇలా కలసం ఆనవాయితీ ఉన్నవారు కలసం కూడా పెట్టుకోవచ్చు ఇలా కలసాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ గణనాథుణ్ణి ఆవాహనం చేసుకోవాలి ఆ గణనాధుణ్ణి ఆవాహనం ఎలా చేసుకోవాలి అంటే ఆ గణనాదునికి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి అక్షింతలు వేసి పూలతో అలంకరించుకొని దీపధూపాలు వేసి ఆవాహనం చేసుకోవాలి ప్రాణప్రతిష్ఠ అనేది చేయాలి కలసానికి పూజ అనేది చేయాలి ఇలా కలసానికి పూజ చేసుకున్న తరువాత సంకల్పం చెప్పుకొని ఆ గణేషుని యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవాలి తరువాత నూట ఎనిమిది నామాలని పఠిస్తూ పూలు పత్రాలతో పూజ అనేది చేసుకోవాలి తరువాత వ్రత కథను చదువుకోవాలి ఇలా చదువుకున్న తరువాత కొబ్బరికాయని కొట్టుకొని ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి అక్షింతలు తీసుకుని నెత్తి మీద వేసుకోవాలి తరువాత వినాయకునికి నైవేద్యాలని సమర్పించుకోవాలి వినాయకుని యొక్క పూజా విధానం వ్రత విధానం పూర్తయిందండి తరువాత ఈ చవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చంద్రుణ్ణి చూడకూడదండి ఒకవేళ చంద్రుణ్ణి చూసినట్లయితే చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని చెప్పి పురాణాలలో ఉందన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రుణ్ణి చూడకూడదు ఈ విధంగా వినాయకుని యొక్క పూజ ఈ విధంగా చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ వినాయక చవితి రోజున పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే